గడిచినటువంటి వారం రోజులుగా అనేక టీవీ ఛానల్స్ అనేక పత్రికలు ముఖ్యంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలు గాని టీవీ ఛానల్స్ గాని పార్టీలో రకరకాలుగా ఇబ్బందులు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో అనేక స్పెక్యులేషన్స్ ని ప్రసారించినటువంటి సందర్భాన్ని చూసాం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఏంటంటే రానటువంటి సంవత్సర కాలం అంటే అనుకున్నటువంటి సమయానికి గాని లేదా పూర్తయ్యేటువంటి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సమయానికి వచ్చే ఏప్రిల్ నెలకి సాధారణ ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతాయో అదే సమయానికి మనం ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం వెళ్తున్నటువంటి సమయంలో ఈ రానటువంటి 6 నెలల పాటు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆగస్టు మాసం కల్లా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది గడిచినటువంటి నెలన్నర కాలంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ కూడా అమల్లో ఉండడం వల్ల కాస్త గ్యాప్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు జగనన్న మన భవిష్యత్తు కార్యక్రమం రేపు ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మొదలు పెట్టాలన్నటువంటిది దేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి విధంగా స్థానికంగా గ్రామ స్థాయి నుంచి లేదా క్లస్టర్ స్థాయి నుంచి వాలంటీర్ క్లస్టర్ స్థాయి నుంచి దాదాపు 6 లక్షల మంది పార్టీ కాడర్ ఉన్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ దేశంలో ఏదన్నా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత బలమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి కేడర్ని మరింతగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటి తలుపు తట్టాలి ఏప్రిల్ 20వ తారీఖు కల్లా దాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి గడిచినటువంటి ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో దాదాపు 87% కుటుంబాలకి ప్రభుత్వం నుంచి సహకారం అందించినటువంటి ప్రభుత్వంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవన్నీ ఓవరాల్గా పార్టీ మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే శాసనసభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు గడిచినటువంటి సందర్భంలో అప్పుడు గడప గడప మీద రివ్యూ అనేటువంటి జరిగింది ఆ సమావేశానికి ఈ సమావేశం మధ్యలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం కొంత నిలిపివేసినటువంటి సందర్భంలో గడప గడప కార్యక్రమాన్ని గడిచినటువంటి సందర్భంలో నెలకి 15 నుంచి 20 రోజులు చేయాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు కానీ ఈసారి ఈ 5 నెలల్లో చేపట్టాల్సినటువంటి గడప గడప కార్యక్రమం నెలకి 25 రోజుల పాటు నియోజకవర్గాల్లో తిరగాలన్నటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు సో దాంతోపాటు ఈ జగనన్న మన భవిష్యత్ కార్యక్రమం కూడా కొత్తగా టేకప్ చేస్తున్నటువంటి సందర్భంలో దానికి కూడా దిశానిర్దేశాన్ని అనేటువంటిది చేయడం జరిగింది ఆబ్వియస్గానమ్మా ఏ రాజకీయ పార్టీ కన్నా ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా ఇప్పుడే కాదు ఎన్నికల మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ మాటే చెప్పారు ఎన్నికల సమయానికి మీ గ్రాఫ్లను బట్టి మీ సర్వేలను బట్టి నేను సీట్లు ఇస్తాననేటువంటి మాట చెప్తూ కూడా ఒకవేళ ఎవరికైనా సీట్లు ఇవ్వలేకపోయినా సరే రానటువంటి కాలంలో వారు కూడా నా మనసులో ఉంటారు ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి వారు ఎవ్వరూ కూడా మోసపోయినటువంటి సందర్భమే లేదు సో డెఫినెట్గా అందరికీ మంచి చేసేటువంటి బాధ్యత ఆయన తీసుకుంటారనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పారు ఆ మాట మళ్ళీ ఈరోజు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని నిర్వీర్యం చేయాలనంటే లేనిపోయినటువంటి అపోహలు క్రియేట్ చేయడం ఎవరినన్నా సీఎంఓకి పిలిస్తే మంత్రివర్గాన్ని నుంచి తీసేస్తున్నారనేటువంటి ప్రచారాలు లేకపోతే ఇంకోటో లేకపోతే మంత్రివర్గం మీద కసరత్తు చేస్తున్నారనో లేకపోతే ఇంకొక అంశం అనేటువంటిది రోజుకొక స్పెక్యులేషన్ గడిచినటువంటి వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈనాడు ఆంధ్రజ్యోతి లేదా TV5 ఇటువంటి కొన్ని ఛానల్స్ ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ప్రయత్నం ఏవైతే చేస్తామో ఇవి మరింతగా ఆతృత పడుతూ ఉన్నాయి 6 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఇంక్లూడింగ్ డేట్లతో సహా ఏ రోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు అనేటువంటి డేట్లతో సహా కూడా ఇచ్చేస్తున్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తెలియనటువంటి డేట్లు కూడా వీరు చెప్పేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా కేవలం పార్టీ దీంట్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అటువంటి రూమర్స్ రానటువంటి కాలంలో మరింతగా చేసేటువంటి కార్యక్రమం పార్టీ కానీ లేదా మిగిలినటువంటి సంస్థలు కానీ చేస్తాయి దయచేసి అవన్నీ కూడా మీరు బొర్రలోకి తీసుకోవద్దు అనేటువంటి మాట ముఖ్యమంత్రిగా చెప్పడం అదే ఒక సెక్టర్కి సంబంధించినటువంటి ఎన్నిక అనేటువంటిది క్లియర్గా ఈ 34 నియోజకవర్గాలు 39 నియోజకవర్గాల పరిధిలో జరిగినటువంటి 80 లక్షల సాధారణ ఓటర్స్ ఉన్నటువంటి దాంట్లో
రెండు లక్షలు అంటే కేవలం 3% 2% ఉన్నటువంటి ఓటర్స్తో జరిగినటువంటి ఎన్నిక. సో డెఫినెట్గా అందులో ఒక 20% బహుశా డీబీటీ ద్వారా ఈ ప్రభుత్వం నుంచి సహకారం అందించినటువంటి ఓటర్స్ ఉండి ఉంటారు. మాకు రావాల్సినటువంటి పర్సంటేజ్ మాకు అలాగని చెప్పి వాళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచినటువంటి సందర్భం కూడా లేదు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆ విజయం సాధించినటువంటి సందర్భంలో అయినప్పటికీ ఏదేమైనప్పటికీ రేపు మా సెక్టర్ ఆఫ్ ఓటర్స్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కానీ మంచి భవిష్యత్తు మాకు ఉంటుందన్నటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొస్తారన్నటువంటి నమ్మకం అందరం కూడా వ్యక్తపరుస్తున్నారు.